క్రీస్తు విజయం అదే మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో ఏదైనా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పొరుగు వారికి మీ కొలీగ్స్ కి దాన్ని షేర్ చేయండి ఓకే అండి ఈ క్రీస్తు విజయం ఛానల్లో మంచి మంచి వర్తమానాలు జీవితాలలో అద్భుతాలు చేసిన యేసయ్య గురించినటువంటి అద్భుత సాక్ష్యాలు సాధారణంగా వచ్చేటువంటి కొన్ని న్యూస్ వార్తా విశేషాలు ఇంకా రకరకాలైనటువంటి అంశాలతో ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ మీ ముందుకు వస్తా ఉంది గుర్తుంచుకోండి ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి బైబిల్ కు క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వితరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి దీటుగా జవాబు ఇవ్వడానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది సాధారణంగా మోషే అని మనం చెప్పవలసి వచ్చినప్పుడు దైవజనుడైన మోషే అని అంటాం అండ్ యూజువల్లీ దావీదు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కీర్తనకారుడైన దావీదు లేక రాజైన దావీదు అంటూ మనం సంబోధిస్తాం ఇలాగున పౌలు గారి గురించి చెప్పాల్సి వస్తే అపోస్తలుడైన పౌలు అని సంబోధిస్తాం అపోస్తలుడు అంటే అర్థం ఏంటంటే పంపబడిన వాడు అని అర్థం క్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఆయన మరణ పునరుద్ధానుడయ్యాక సర్వలోకంలోకి వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అంటూ దేవుడు స్వయంగా తన పిల్లలను పంపించినట్లుగా చూస్తాం కనుక వారిని అపోస్తలలు అని పిలిచేవారు ఆ తర్వాత అపోస్తలులు ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి వాక్య పరిచర్య చేసినప్పుడు ఎవరైతే వారి మాటలు విని అంగీకరించి బాప్తిసం పొందారో వారిని క్రైస్తవులు అని పిలిచారు క్రైస్తవ్యం అనేటువంటిది అక్కడి నుంచి ప్రారంభమైంది క్రీస్తును వెంబడించేవారు జీజస్ ఫాలోవర్స్ని క్రైస్తవులు అంటారు క్రైస్తవ విశ్వాసం ఏంటంటే తండ్రి యొద్ద నుంచి కుమారుడు మానవులను రక్షించుట కొరకు భూమి మీద అవతరించాడని భూమి మీద అవతరించిన ఆయన దేవుడై ఉన్నాడని ఆయన తన రక్తాన్ని చిందించాడని ఆ రక్త విమోచన ద్వారా మానవాళికి పాపక్షమాపణ పరలోకరాజ్యం దొరికాయని విశ్వసించేవారే క్రైస్తవులు కనుక వీఆర్ ఆల్ క్రిస్టియన్స్ యాక్చువల్లీ భూమి మీద మనం పరిశీలన చేస్తే క్రైస్తవులు సంఖ్య అత్యధికంగా ఉంది నౌ రైట్ నౌ మరి క్రైస్తవులు అత్యధికులుగా భూమి మీద జీవిస్తున్నారు హల్లెలూయా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనమును విడిచిపెట్టినవాడు గొప్పవాడు కృత నిబంధనలో జాలి కలిగిన వాడు కనికరము కలిగినటువంటి వాడై ఉన్నాడు యోబు చూడండి ఎంత మంచి లక్షణాలు ఎన్ని కలిగి ఉన్నాడో చూడండి సాధారణంగా మోషే గురించి బైబిల్ ఏం చెప్తుందంటే యోబు సారీ మోషే
దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు. రెండు విషయాలే అవునండి. దావీదు గురించి కూడా మనం అప్పుడప్పుడు చెప్తాం. దావీదు మరి నా హృదయానుసారమైన మనుష్యుడు ఒక విషయమే. అబ్రహాము నాకు స్నేహితుడు ఒక విషయమే. నోవాహు ఈ తరమవారిలో నీతిమంతుడు, నిందారహితుడు. రెండు విషయాలే. హల్లెలూయా. కానీ యోబు ఎంత గొప్పవాడంటే, యోబు గురించి చాలా విషయాలు దేవుడు గొప్పగా చెప్పాడు. అతడు నా భక్తుడు, ఒక మనుషుడు భూమి మీద ఉన్నాడు, సాతానా నీకు తెలుసా అని అడిగిన సందర్భం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియులారా, సరే మనం పోయిన వారం ఏం చూసామంటే, పాపము చేయుట ఒకటి, పాపము చేయకపోవుట లేక ఏ పాపము చేయకపోవుట, నోటితోనైనను యోబు పాపము చేయలేదు, పాపము చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఈవెన్ నోటితోనైనను అతడు పాపము చేయలేదు. యోబు మంచి భక్తుడు, అందుకనే దేవుని దగ్గర గ్రంథాలు వ్రాయబడుతున్నాయి. మన పాపాల చిట్ట అంతా వ్రాయబడుతుంది. మనిషి పాపాల చిట్ట దేవుడు రాస్తున్నాడు, గుర్తుంచుకోండి. మాటల గ్రంథము, క్రియల గ్రంథము, తలంపుల లేక ఆలోచనల గ్రంథము. పరలోకములో పద్మాసు ద్వీపమందు ఆత్మవశుడైనటువంటి యోహాను చూస్తుండగా అంత్య దినములలో సంభవించే విషయం, మానవ కోటి ఆయన తీర్పు కొరకు సింహాసనం దగ్గరకు వచ్చి నిలబడ్డారు. వారి వారి పాపములను గురించినటువంటి గ్రంథాలు విప్పబడ్డాయి. ఎన్ని రకాలైన గ్రంథాలు అక్కడున్నాయో ప్రకటనలో మనకు తెలియదు. బైబిల్ని మనం వడపోసినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయగలిగిన వారు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. పర్టికులర్గా ఇలాగ రాసుందా, ఇంతేనా అని ప్రశ్నిస్తే అది మూర్ఖత్వం అవుతుంది. ఒక విధంగా వారు తెలియనితనాన్ని వారు బయటపెట్టుకున్నట్టే. కొన్ని కొన్ని విషయాలు బైబిల్లో వ్రాయబడి ఉండవు, కానీ కొన్ని కొన్ని చోట్ల కీస్ అనేటువంటివి మనకు దొరుకుతాయి. వాటిని మనం గ్రహించి తెరవగలిగితే అది ఎక్స్పీరియన్స్ అవుతాయి. దాన్ని బట్టి ఒక అంచనా వేయొచ్చు ఒక్కొక్క విషయం గురించి. కనుక ప్రియులారా, సాధారణంగా మనిషి పాపం చేసే విధానాలు ఏంటంటే, క్రియల ద్వారా చేస్తాడు లేదా తలంపుల ద్వారా చేస్తాడు లేదా నోటి మాట ద్వారా పాపము చేస్తాడు. ఇంతకు మించి ఇక సోర్స్ లేదు. ఒకవేళ అది పాప సంబంధమైన గ్రంథాలే అని మనం భావించినట్లయితే, ఖచ్చితంగా ఈ మూడు గ్రంథాలు అక్కడ ఉన్నాయి అని గ్రహించాలి. హల్లెలూయా. ప్రిలరా, జీవగ్రంథమును వేరొక గ్రంథము కలదు అని మరలా చెప్పబడింది. గ్రంథాలు విప్పబడ్డాయి వేరు, జీవగ్రంథం వేరుగా ఉండింది. ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడుతుందో వారు నిత్యజీవములో ఉంటారు. బైబిల్ అంటుంది, ఎవని పేరైతే జీవగ్రంథమందు వ్రాయబడలేదో, నోట్ దిస్ పాయింట్, వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. కనుక మనమేం కోరుకోవాలి, మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడాలి అని మనం కోరుకోవాలి. హల్లెలూయా. పోయిన వారం మనం విన్న మాటలే
యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం. యోబు తన భార్యతో ఏం చెప్తున్నాడంటే, యూ స్పీక్ యాజ్ వన్ ఆఫ్ ద ఫూలిష్ ఉమెన్ స్పీకెత్ వాట్ షల్ వి రిసీవ్ గుడ్ ఎట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అండ్ షల్ వి నాట్ రిసీవ్ ఈవిల్ అంటూ ప్రశ్నించాడు. ఈయన తన భార్యతో కష్ట సమయంలో ఒక మంచి మాట సలహా ఇస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. సాధారణంగా బాధను అనుభవిస్తుంది ఎవరంటే అక్కడ యోబు. సరే, భార్యకి బాధ లేదా అండి అని మనం అంటే ఆమెకి ఒక బాధ ఉంది. ఏంటంటే ఆస్తి అంతా పోయింది, ఏమేం పోయినాయి అండి, నాయన అంటున్నారా 500 జతల గాడిదల మందలుండేవి, 500 జతల ఎడ్లు మందలుండేవి, 7000 గొర్రెలుండేవి, 3000 ఒంటెలుండేవి, చాలామంది పనివారున్నారు. హల్లెలూయా. ఎవరి గురించి విషయాలు? యోబు గురించి మనం వింటున్నాం. జాగ్రత్తగా వినండి. అంటే చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, ఊచు దేశంలో ఇలాంటి భాగ్యవంతుడు మరొకడు లేడు. హల్లెలూయా. నమ్మకస్తుడు, ప్రతిరోజు ఉద్దలర్పించేవాడు అనగా ప్రార్థన చేసేవాడు, ఎవ్రీడే. ఏమండి, మనమైతే ఒకరోజు చేస్తే 4 రోజులు పడుకుంటాం. ఈ కరోనా వచ్చి మనల్ని ఇంకా పడుకోబెట్టింది. పడుకోండి, ఉండండి, ఇంట్లోనే ఉండండి, పనికెళ్ళ బాకండి. అవునా? వద్దునే, నువ్వు కరోనా వచ్చినా పనికెళ్ళటం మానవు. దేవుడు అని చెప్పండి. హల్లెలూయా. ఏదో పాప దారి తెప్పియాలి వచ్చింది వరదని. కరోనా ఏం చేసిందండి మనని? ఇంకా సోమరులుగా చేసింది. నిన్న మొన్నటిదాకా పనికి వెళ్ళబాకుండా, ఇంట్లో ఉండండి, బయటకు వెళ్ళబాకండి, అంటే ఒక విధంగా ప్రపంచమును సాతానుడు తన ఏలుబడి కిందకి తెచ్చాడండి. ఇది క్రైస్తవులు గ్రహించాలి. బికాజ్ ఆఫ్ వీఆర్ లివింగ్ ద ఎండ్ ఆఫ్ టైమ్, కాలాంతంలో జీవిస్తున్నాం. కాలాంతం ముందున్నటువంటి మనము జాగ్రత్తగా ఉండాలి, అన్నీ నేర్చుకొని ఉండాలి. కష్టాలు వస్తాయంటే కష్టాలు వస్తాయి, ప్రభువుని నమ్ముకుంటే అన్ని లాభాలే అంటే తప్పు. మా దగ్గరకు రండి, మీకేదో మేలు కలిగేస్తుంది. యేసు ప్రభువుని నమ్ముకోండి, ఉద్యోగాలు వచ్చేస్తాయి, వ్యాపారాలు దీవించబడతాయి, ఇవన్నీ తప్పండి. అంటే రావని కాదు, దీన్ని ఆసరా చేసుకొని మనుషులను మనం దేవుని దగ్గర తేకూడదు. ఇది ఈ సత్యం నేర్చుకోవాలి. చాలామందికి తెలియదండి, పాపం తప్పే ఉందండి, ప్రభు చేస్తున్నాడు కదా తప్పేంటి అనుకుంటారు. మళ్ళీ వినండి, ఒక వ్యక్తిని మనం ప్రభు దగ్గరికి తేవాలంటే, మీరు కూడా గుర్తుంచుకోండి విశ్వాసులైన వారు, మనం వాళ్ళకి ఏదో ఒక ఆశ కల్పించి, అమ్మా మీకు మంచిగా మీ పిల్లలు బాగా చదువుకుంటారు, ఉద్యోగం వచ్చేస్తుంది, లేకపోతే పొలాలు బాగా పండుతాయి, గేదెలు బాగా పాలిస్తాయి, లేకపోతే ఇంకేదో మీరు వర్ధిల్లిపోతారు, ఇంకేముంది మేడ మీద మేడ మిద్ది మీద మిద్ది కట్టేయటమే, బ్యాంకులో డబ్బులు దాచుకోవచ్చు, యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్తే తప్పు. అలా చెప్పకండి, అది దేవుని ఇష్టం కాదు. అసలు అది దేవుని చిత్తం కాదు. అసలు
దేవుడు అట్లా ఒప్పుకోడు. మరి ఒక వ్యక్తికి మనం ఏం చెప్పాలి? అమ్మా ఓకే, శోధనలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, లేకపోతే బాధలో ఉన్నావు, లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది ఇరుకు, ఓకే ప్రభు సహాయం చేస్తాడు. కానీ యేసు ప్రభు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు, పాపుల కొరకైన రక్తం చిందించిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన నీతిమంతుడు, శక్తిమంతుడు, జీవాధిపతి. మనం ఆయన నమ్ముకుంటే రక్షించబడతాం, పరలోక రాజ్యంలో కూర్చుంటావు, ప్రభు నీకు సహాయం చేస్తాడు, నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. దానితో పాటుగా ఇహలోక సంబంధమైనటువంటి బలహీనతలు ప్రభు తీసేస్తాడు, పర్లేదు, తీసేసినా తీసేయకపోయినా. ఇది మనం చెప్పాల్సింది, గుర్తుంచుకోండి. ఇటు చెబితే ఎవరు వస్తారండి? లేదు, దేవుని ఉద్దేశములు ఉంటే ఆ వ్యక్తి ఎలాగైనా. దేవుడు మన డ్యూటీ ఏంటి? చేప దొరికేదాకా పట్టుకుని, చిక్కిందా జారిపోయిందా మళ్ళీ పట్టుకుందా, మళ్ళీ చిక్కిందా లేదా, వల్లకు వచ్చిందా లేదా, ఇది వెళ్ళిపోద్దేమో ఉంటుందా, ఇది మన పని కాదు. క్రైస్తవుని పని ఏంటంటే వల వేయటమే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రైస్తవుని పని ఏంటో తెలుసా? మన డ్యూటీ ఏంటి? వల వేయి, దట్స్ ఆల్. లేదు ప్రభు రాత్రి అంతా వేసానండి, అది నీ ఇష్టం, నీ ఇష్టంతో వేసుకున్నావు, వల వేయి. లేదు ఏసయ్యా, అసలు నీకేం తెలుసండి, తెల్లారు లెగిస్తే ఈ నీళ్ళల్లో తిరిగేది నేను, బరువు మోసేది నేను, ఈ చెరువు ఈ సముద్రంతో స్నేహం నాది. ఏసయ్యా నువ్వు ఏదో మెమ్మ మీ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఏదో కార్పెంటర్కి పని చేసావు, కాకపోతే ఇప్పుడు బోధకును కావని బోధిస్తున్నావు, మంచిదే, అంతవరకే కానీ నీ పని ఇంట్లోకి రావటానికి కుదరదు అన్లా పేతురు. వలవేయమన్నాడు, దట్స్ ఆల్. ఏ వైపు వేయాలో కూడా చెప్పాడు. మీకు ఒక విషయం చెప్పాలి, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇందాక మన లక్ష్మి ఒక చిన్న సాక్ష్యం చెప్పారు, చాలా సంతోషం అండి. మరి అదే తన భర్త విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, మరి ఆ అమ్మాయి ఎంతో తనకు తెలిసినంతలో నమ్మకంగా దేవుని పట్ల విశ్వాసముగా ఉండి దేవుణ్ణి వేడుకునేటువంటి విధానంలో ఉంటా ఉంటుందండి. మాకు ప్రక్కనే గనుక తెలుసు, క్రొత్తగా దేవుని దగ్గరికి వస్తుంది. మీ గతంలో కూడా చెప్పాను, ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ధైర్యముగా ఉండి ఇంట్లో పనిచేసుకుంటూ ఎంతో కష్టపడుతుంది లక్ష్మి, నాకు తెలుసండి. సరే పాపం ఆయన ఆయనంటే కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉంది, సరే కొన్ని రోజులు ఎడంగా ఉన్నాడు ఆయన, అయినా ధైర్యంగా ఉండి విశ్వాసంగా ఉండి ఎన్నో కష్టాల్లో కూడా పాపం తను నమ్మకంగా ఉంటూ ఏదైనా కష్టం వస్తే పాస్టమ్ గారికి చెప్పి ప్రార్థన చేయించుకుంటూ ఎంతో ఓపికతో విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొన్ని నెలలు సంవత్సరాలుగా దూరంగా ఉన్న భర్త ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె కొన్ని కష్టాలు తీరిపోయినాయి, కొన్ని శోధనలు తొలగిపోయినాయి, పిల్లోడి విషయంలో అద్భుతాలు దేవుడు చేశాడు. ఆమె గతంలో సాక్ష్యం కూడా చెప్పింది, నా మాటలే కాదు. ఆయన చాలా నమ్మదగిన వాడు, ఆమెకున్న కొద్ది విశ్వాసంతో గొప్ప కార్యాలు చూసిందండి. సరే ఆయన కూడా చాలా మంచివాడే, అశోక్ గారు, అశోక్ అనుకుంటు కదా పేరు లక్ష్మి. సరే ఈ మధ్య ఆయన విడిగా ఉండి నాతో కాసేపు మాట్లాడాడు, వితౌట్ డ్రింకింగ్ అనమాట. అప్పుడు నేను చాలా విషయాలు అతనితో కరగంట సేపు మాట్లాడాను, నీ భార్య చాలా మంచిది, నీకోసం ఇలా ప్రార్థన చేస్తుంది అశోక్ గారు, అంతకుముందు కూడా ఒకసారి మాట్లాడాను. అవునండి అవునండి అన్నాడు, నువ్వు దేవుణ్ణి నమ్ముకో అని చెప్పి నేను ఒక అరగంట ఇప్పుడు కదండి ఒక 2-3 వారాల క్రితం ఒకరోజు మాట్లాడాను పైన. సరే ఈ మధ్యకాలంలో మీరు ఇందాక కూడా లక్ష్మి సాక్ష్యం చెప్పింది, ప్రార్థనకు వెళ్ళొద్దు అని కొంచెం అబ్జెక్షన్ పెట్టాడు, ఏదో పూజ చేసుకోవాలి అది ఇదని.
సరే ఆమె బాధపడుతూ సాక్ష్యం చెప్పింది. తర్వాత ఒకటి రెండు వారాలు రావటానికి కూడా కుదరక మానేసిన పరిస్థితి వచ్చింది. ప్రియులరా, ప్రార్థన చేస్తున్నాం, ఆమె కూడా ప్రార్థన చేసుకుంటుంది. ఆశ్చర్యమైన సంగతి ఏంటో తెలుసా, ఇందాక లక్ష్మి చెప్పటం కాదండి, నాకు రీసెంట్గా మన సండేనో ఎప్పుడో రెండు రోజుల క్రితం సాయంకాలం పూట పైకొచ్చి ఆయనే నన్ను పిలిచి మామూలుగానే ఉన్నాడు. మామూలుగా ఉంటే పాస్టర్ గారు అని అంటాడు. ఆ పాస్టర్ గారు ఏం చేస్తున్నారు ఏంటంటే దగ్గరికి వెళ్తే మాట్లాడాడు. సార్ ఏమి లేదండి, నాకు కూడా చర్చికి రావాలనిపిస్తుందండి. మొన్న ఆదివారం వాక్యం అంతా ఆయన అక్కడ మెట్ల మీద కూర్చుని విన్నాడంట. నిన్న మొన్న వారం మన ఆ మెట్లు మనకి మూలు ఉంటాయి కదా, మీరు వాక్యం చెప్పినంతసేపు విన్నానండి, సిగరెట్ కాల్చుకుంటా అక్కడే కూర్చున్నాను, మీ వాక్యం విన్నానండి, నాకు రావాలనిపిస్తుంది కానీ కాకపోతే సిగ్గేస్తుందండి ఎవరైనా ఏమని అనుకుంటారని అని చెప్పాడు ఆయన నాకు. సరే నేను అన్నాను, ఏం లేదండి, మన చర్చికి పురుషులు కూడా వస్తారు, కూర్చుంటారు, కూర్చోటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అదంతా తిరిగి రాక్కర్లేదు, మన డాబా మీద నుంచి ఇవతల క్రాస్ అవ్వచ్చు, సిగ్గుపడబోకండి, ఒకటి రెండు వారాలే, ఆ తర్వాత ఏముండదు, ఇది మంచి మార్గం, దీనికి మనం మీరు ఆలోచించుకోండి అని ఆయనతో నేను ఆ రోజు మళ్ళీ తిరిగి మధ్యలో ఒకసారి మళ్ళీ మాట్లాడటం జరిగింది. అదే ఇందాక లక్ష్మి సాక్ష్యం చెప్తున్నా కదా, నాకు కూడా చర్చికి వెళ్ళాలని అనిపిస్తూ ఉంది, మరి కాకపోతే ఇక్కడికి సిగ్గేస్తుంది కాబట్టి టౌన్లోకి వెళ్తాలేదు ఏదో చెప్తున్నాడని ఇందాక సాక్ష్యం చెప్పింది లక్ష్మి. నేను చెప్పాను, అమ్మాయి చాలా మంచిది, మంచి ప్రార్థన పొర్రాలంటే అవునండి మంచిది, అందుకని నేను కూడా అమ్మాయికి నేనేం తక్కువ చేయలేదండి. సరే ఆయన పర్సనల్ విషయాలు చెప్పాడండి, ఐ మీన్ ఎక్కడో లక్ష్మి కోసం ఏదో దాచుంచానని చెప్పాడు నాకు, సంథింగ్ ప్లాట్ లాంటిది ఏదో అట్లా. సరే దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్య క్రియలు చేస్తాడు, అయితే నువ్వు నమ్మాలి. అయితే కొన్నిసార్లు ఏదో కష్టాలు పోతాయని వస్తే, కష్టాలు పోకపోతే మళ్ళీ నువ్వు పోతావు వెనక్కి, దేవుని దగ్గరికి అట్లా రాబాకండి. ప్రభువు నమ్మదగిన దేవుడు, అందుకనే ఒకవేళ విశ్వాస జీవితంలో ఒక కుటుంబ జీవితంలో కొనసాగుతున్నటువంటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువులో అన్ని మేళ్ళే అనుభవించాలా, కీడు అనుభవింపదా కదా, ఇది ప్రశ్న ఈరోజు. ఇప్పుడు ఇంకొకసారి వెనక్కి వద్దాము. భార్యగా ఆమెకి కాస్త బాధ ఉంది, కాస్త ఏముందిలేండి, ఆమె బిడ్డలు చనిపోయారు కదా, చాలా బాధ ఉంటుంది. సరే అది వేరు. యోబుకైతే శరీరం కూడా పాడైపోయింది, ఇది ఇతనికి అదనంగా ఉన్న బాధ. చిల్ల పెంకులతో గోక్కుంటూ ఉండేవాడంట, అంటే అలాంటి ఆ పురుగులు అనేటువంటివి శరీరంలో క్రియేట్ అయిపోయి ఆ పురుగులు ఏం చేస్తూ ఉండేయంటే కురుపుల్లాగా శరీరాన్ని తింటా ఉంటే ఆ దురదకు తట్టుకోలేక ఏమంటే చాలా భయంకరమైనటువంటి వేదన బాధ యోగు అనుభవించాడు అని పండితులు చెప్తారు. బైబిల్లో కూడా అలాగే ఉంటుంది, యోగు చాలా కష్టాలు పడ్డాడని. సరే ఈరోజు మన అంశంలో ఏం చూస్తున్నామంటే, కీడు అనుభవించుట లేక మేలు అనుభవించుట. కీడు యోగు అనుభవిస్తున్నాడు కాబట్టి దేవుడు యోగుకు కీడును కలగజేశాడా, ఇక్కడ ఇది ఒక అంశం. భార్య ఏమంటుందంటే, అయ్యా పై వచ్చినందా చదవండి, భార్య ఏముందో ఒకసారి చదవనటువంటి వాళ్ళు రెండవ అధ్యాయంలో చదవన వాళ్ళు కూడా చదవండి, తొమ్మిదవ వచనం. సెడ్ హిజ్ వైఫ్ టు హేమ్, డస్ యూ స్టిల్ రిదైన్ తిన్ ఇంటిగ్రిటీ, కర్స్ గాడ్ అండ్ డై. ఏమండి ఈ మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి, ఈమె అసలు ఈ మాటలు ఎందుకు వాడింది అన్నది మీకు చెప్తూ ఉంటాను నేను. ఏమేమంటుందంటే, నువ్వు యథార్థతను వదలవా, దేవుణ్ణి దూషించు, చచ్చిపో. అమ్మ జాతి వినండి,
ఉన్నప్పుడు భర్త బాధపడుతూ కష్టముగా ఉన్నటువంటి సమయంలో వేదన చెందుతా ఉంటే ఒకవేళ ఆమె ఆరోగ్యంగా ఉందని మనం భావించాలి. ఆరోగ్య విషయంలో ఆమెకేం నష్టం కలగల. అదనంగా యోగుకు మాత్రమే ఆరోగ్యపరంగా నష్టము కలిగింది. ఇప్పుడు భార్య ఆ సమయంలో ఏం చేయాలండి? సాధారణముగా భర్తను ఓదార్చాలి. కష్టంలో ఉన్నప్పుడు కోపం వచ్చిందనుకో, నీకు ఎట్టాగా జరగాలిలే, నీకు ఇప్పుడు లేకపోతే నీకు అసలు నువ్వు మాటింటా అంటారు మనవాళ్ళు. సరే, అదేంటంటే తాత్కాలికంగా కోపం. సరే, కానీ భార్యగా నువ్వేం చేయాలి? ఆ బాధను అర్థం చేసుకొని సాధారణంగా యోగు భార్య అప్పుడు వచ్చి ఏం చెప్పాలంటయ్యా, కాస్త ఓర్చుకో, ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేసుకో, ప్రభు మనకు సహాయం చేస్తాడులే, బాధపడబాక, భయపడబాక అని చెప్పాలి. అవునా భద్రమ్మ గారు, వింటున్నావా? కానీ ఈమెమంటుంది, ఇంకా ఏం దేవుడు, దేవుని తిట్టు. గుర్తుంచుకోండి, ఇది సైతాను క్రియ. నేనంటాను, ఇప్పుడు యోగు భార్య మంచిదే, కానీ ఆమెలోకి ఎవరు వచ్చారు? సాతానుడు వచ్చాడన్నమాట. అది అందుకని సైతానుడు బుద్ధి ఎప్పుడు ఏమంటది, ఎంతసేపు దేవుణ్ణి దూషించాలి. చూసారా, క్రైస్తవ్యాన్ని తిట్టాలి. చూసారా, బైబిల్ని దూషించాలి. ప్రపంచంలో క్రైస్తవ్యం లేకుండా చెయ్యాలి. ప్రపంచం మానవాళ్ళంతా పాపులైపోవాలి. ఇది సైతాను యొక్క వాంఛ. ద గ్రేటెస్ట్ డిజైర్ ఆఫ్ సాతాన్, సాతాను యొక్క ప్రగాఢమైన వాంఛ అంటాం. చూసారా, దేవుడు దూషించు, యథార్థతొద్దిక మంచితనం లేదు, ఏమి లేదు, వదిలేయి, ఎక్కడ సచ్చిపోబోతుంటే ఇంకెందుకు మంచితనం? సైతాన్ ఎట్లా డైవర్ట్ చేస్తా చూడండి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త సోదరి, సోదరుడా. కొన్ని కష్టాలు, బాధలు మనని ఆటోమేటిక్గా డైవర్ట్ చేసి పాపములోకి తీసుకెళ్ళిపోతాయి. అవునండి, క్రైస్తవుల్లో కూడా కొంతమంది బాప్తిస్మము పొందాక కూడా ఆ కష్టములు, శోధనలు, సైతాన్ని శోధించి వారిని ఏం చేశాడంటే తిరిగి ఏడంతల పాపము చేసేటట్టుగా లాగేశాడు. ఒక సూత్రం ప్రభు చెప్పాడు, ఒరే నాయన, ప్రభువుని ఎరగనప్పుడు మీ దగ్గర ఒక దయ్యం ఉంటుందిరా బాబు, మీరు ప్రభువుని ఎరిగిన తర్వాత గనక మళ్ళా ఏదన్నా వెనక్కిపోయారనుకోండి, అప్పుడు ఎన్ని వస్తాయో తెలుసా? 7 దయ్యాలు మళ్ళా వస్తాయి. ఎందుకంటే ఒకటి మిమ్మల్ని గెలవలేదు కాబట్టి వాడి బలం పెంచుకోవటానికి 7 తీసుకొస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని యేసు ప్రభు వారు చెప్పారు. అవునా, సువార్తల్లో యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. అందుకనే మన జీవితంలో మనం నేర్చుకోవాలి, భక్తిని నేర్చుకోవాలి. యోగు గ్రంథంలో బోలెడన్ని భక్తి పాఠాలు మనం నేర్చుకోవచ్చు. యోగ గ్రంథంలో ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్క కోణం మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఈ కుటుంబ జీవితంలో భర్త కష్టంలో ఉంటే, భర్త బాధపడుతూ ఉంటే, సరే పోనీ అయ్యా ధైర్యం తెచ్చుకోవాలో ఏదో ఒకటి చెప్తే బాగుండేది, కానీ దూషించు, దేవుణ్ణి తిట్టు, నువ్వు చచ్చిపో, ఈమె మంచిదే, ఆ సమయానికి సైతానుడు ఆమెలోకి వచ్చాడు అని మనం గ్రహించాలి. ఇది యోబుకు అర్థమయ్యింది. సాధారణంగానైతే యోబు కర్ర తీసుకుని ఏమంటావే, నేను జావాలా, నువ్వు జావరాదు, మీ అమ్మ జావరాదు, మీ తాత జావరాదు, మీ ముత్తాత జావరాదు అంటాం మనం, ఊరుకుంటామా? దేని సమయం చెప్పండి, హల్లెలూయా. అంతే కదండి, ఒక మాట అంటే మ్యాక్సిమం 2 అంటాను ట్రై చేస్తాం. ఎరా విన్నావా ప్రవీణ్, లిజన్, మేమ ఒక మాట అంటే నువ్వు ఎన్ని అనాలి? 2 అనాల. మీ నాన్న ఒకటి వేసాడు అనుకున్న, 1000 వేయాలి. అది ఆడ అలర్ట్గా ఉన్నాడు, 2 వేస్తా, ఒరే అటెండ్మెంట్ చేసేవరే, అసలే నాకు బలహీనుడు మీ నాన్న, దేని సమయం చెప్పండి, హల్లెలూయా. ప్రిలరా, అయితే యోబు ఏమంటున్నాడంటే, యోబుకు అర్థమయ్యింది
భక్తి కలిగిన వాడు కదండి, ప్రార్థనా పరుడు కదా, ఆయనకు అర్థమైంది. అందుకనే అమ్మా ఏమన్నాడండి, పదవచనం చదవండి. అందుకు యోబు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడబాకమ్మా. ఆయన ఎంత తెలివిగా మాట్లాడాడండి ఆ కష్టంలో కూడా. మూర్ఖురాలా, ఏది నువ్వు మాట్లాడేది అంటే ఈమె తగాద వేసుకునేది ఖచ్చితంగా మళ్ళీ. కానీ తెలివిగా ఏమన్నాడు తెలుసా, మూర్ఖురాలుగా మాట్లాడబాక. ఇది భక్తిలో ఒక మెలకువ, గుర్తుపెట్టుకోండి. కుటుంబ జీవితంలో కలహము రాకుండా ఉండడానికి కావలసినటువంటి మెలకువ ఇది. నిజమే, నిజంగా మూర్ఖురాలి ఆమె. ఆ టైంకి మూర్ఖంగా మాట్లాడింది. ఆ స్థానంలో నువ్వో నేనే ఉంటే మూర్ఖురాలా పో బయటికి అనాలి. కానీ యోబు తనకి తెలిసే విధంగా నొచ్చుకోకుండా సత్యము తెలుసుకునే రీతిగా, అమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడబాక. ఎంత చక్కగా మాట్లాడాడండి. ఇప్పుడు కష్టములో బాధలో ఉన్నాడు. బాధలో ఉంటే మనకు మరీ కోపం వస్తుంది కదా, అవునా? ఏదైనా కొంచెం తలనొప్పి ఉంది అనుకోండి, రెండుసార్లు అడగండి అదేంటి అదేంటి ఎవరిక అని అంటాడు. ఎందుకనంటే నాకు అసలే తలకాయ పగిలిపోతుంటే అంటాం, అవునా కదా? ఇది సహజం, మానవ లక్షణం ఇది. కానీ యోబు అంత బాధలో ఉన్నప్పటికి కూడా యోబు ఎంత ఓర్పు కలిగిన వాడంటే, నువ్వు చావు అంటే అసలు ఏ భర్త ఊరుకుంటాడా సాధారణంగా? ఏ కారణంతో చావాలి? ఇది తప్పు చేశాడా? తాగి ఆస్తి అంతా పోగొట్టాడా? ఇతను నేను మిస్టేక్ చేశాడా? పిల్లల్ని ఏమైనా చంపాడా? ఎందుకు నువ్వు నన్ను చావమంటున్నా అని నేను వాదం వేసుకోవాలి. కానీ యోబు అలాగా చేయాల. ఇది భక్తి అంటే. అందుకే నా సావుకుడైన యోబు భూమి మీద ఉన్నాడు నీకు తెలుసా అని దేవుడు ధైర్యంగా ప్రశ్నించాడు సైతాన్ని. భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడు కూడా లేడు. హల్లెలూయా. చూశారండి, కారణం ఇదే. ఆ సిచ్యువేషన్లో ఎంత భక్తి కలిగిన వాడు, అదే మీకు చెప్పాను పోయినసారి మోషే గారి గురించి చెప్పాను నేను. మోషే కాస్త అంత సాత్వికుడే, విసిగించారని ద్రోహులారా అని తిట్టేశాడు. చూసారా? కానీ యోబు సహనము కలిగిన వాడు, చాలా సహనము కలిగిన వాడు, మాదిరికరమైన భక్తి కలిగిన వాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు ఆయన, ఓర్చుకొని తట్టుకొని అమ్మా దేవుని విషయంలో మనము మేలులే అనుభవించాలా, కీడు అనుభవింప తగదా? ఇక్కడ ప్రశ్న, దేవుడు శోధించాడా? నెవర్. బైబిల్ చెప్తుంది, యాకోబు పత్రిక, యోబును దేవుడు కష్టపెట్టాడా, యోబుకు పనిష్మెంట్ వేశాడా అన్నది మనకు తెలియాలి. శోధన సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటమును పొందుతాడు. ఇక్కడ ఒక సత్యం నేర్చుకోవాలి. ఏమండి దేవుడు ఇట్లా శోధన? సరే సరే, దీనికి వెనక్కి వద్దాం మళ్ళీ. ఇప్పుడు 13 వచ్చిన చదవండి. దేవుడు కీడు విషయమై శోధింపనేరడో, ఎవనిని శోధింపడో. ఆగండి, హల్లెలూయా. కాబట్టి యోబుకు శోధన వచ్చిందండి, దేవుడు తెచ్చిపెట్టాడండి అంటాం తప్పు. అయితే శోధనకు దేవుడు విడిచిపెట్టాడు, శోధించలా. శోధించింది దేవుడు కాదు, సాతాను. యోబు ఇంటిని శోధించింది ఎవరు? సాతాను. బిడ్డను చంపేసింది ఎవరు? సాతాను. ఆ మందలన్నీ కూడా వెళ్ళిపోయినాయి, దోచుకుపోయారు శత్రులు. కారణం ఎవరు? సాతాను. యోబు శరీరం పాడైపోయింది, కారణం ఎవరు? సాతాను, దేవుడు కాదు. శోధింపబడడానికి దేవుడు విడిచిపెట్టాడు, శోధించింది సాతాను. కానీ యోబు జీవితం నుంచి మనం ఏమి నేర్చుకుంటామో తెలుసా? శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును హల్లెలూయా ప్రియులారా శోధనలో నిలిచాడు యోబు మనము కీడును వివరించదగదా ఇది నేర్చుకోవాలి భక్తిలో ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థనకు వెళ్తున్నామండి అయ్యో మనకేంటి ఇలా కష్టం వచ్చింది అరే చర్చిలు మనం ఎంత నమ్మకంగా ఉన్నాము ఎంత మంచిగా దేవుని కోసం పనిచేస్తున్నాము సర్వీస్ చేస్తున్నాము పాటలు పాడుతున్నాము ఎంత మంచిగా ప్రార్థన చేస్తున్నాము ఇలాంటి కీడు వచ్చిందేంటి అని విచారిస్తారు చాలామంది. వారు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే అవసరమైతే ఏదైనా నీ జీవితంలో దేవుడు కీడును ప్రవేశించడానికి అనుమతిస్తే సైతానికి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయటానికి మనం ధైర్యంగా ఉండాలి. అంతేగాని అబ్బో దేవుడు నమ్ముకున్నానండి కష్టాలు తగ్గుతాయి అనుకున్నాను కానీ పెరిగిపోయినాయండి ఇలాగ చెప్పకూడదు. కీడును కూడా అనుభవించగలగాలి నీ జీవితంలో. నొప్పి, బాధ, శ్రమ, దారిద్రత, వస్త్రహీనత, కొన్ని ఉపద్రవాలు, శోధనలు, నష్టాలు ఎన్నో రీతులుగా నీ మీద దాడి చేయొచ్చు. అయితే అలాంటి కష్టం వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. ఆ దేవుడు నాకేం చేశాడులే అని విచారించకూడదు. వీటిని నేను తట్టుకోవాలి, వీటిని నేను గెలవాలి. మరి దేవుడు ఎందుకు అనుమతించాడు నా జీవితంలోకి? ఇది ప్రశ్న. అందుకు జవాబు మీకు 12వ వచనమే. ఎక్కడ? యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 12వ వచనమే మీకు దానికి జవాబు. ఎందుకని? వన్స్ అగైన్, ఎనీబడి? దేవుడు ఎవరిని శోధించడు? 12వ వచనం, శోధన సహించేవాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించిన వారి కొరకు వాగ్దానము చేసిన జీవ కిరీటం ఉంది. జాగ్రత్తగా వినండి, దీనిలో ఒక మర్మం ఉంది. మర్మం ఏంటంటే ప్రభువు అంట కొంతమందిని స్పెషల్గా ప్రేమిస్తాడంట. ముగిస్తున్నా ఏందండి, టైం అయిపోయిందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విన్నారు అందరూ? దేవుడు ఎస్పెషల్లీ ప్రేమిస్తాడు కొందరిని. బట్ ఆయన పక్షపాతి కాడు, అది వేరే రీజన్. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కావటానికి, ఇప్పుడు మా ఇంట్లో మౌని స్టీవెన్స్, కీర్తన ఏంజిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు. కీర్తన ఏంజిల్ నేను బాగా ప్రేమిస్తా, అందుకని స్టీవెన్స్ నేను ప్రేమించనని అర్థమా? కాదు కదా. రివర్స్ అనుకోండి, లేకపోతే మామూలుగా అనుకోండి. కొంతమంది నవ్వుతున్నారు, డౌట్ వచ్చి, సరే మీ ఇష్టం. కానీ తల్లిదండ్రులకి ఎట్టా ఉండదు, రెండు రెండు కళ్ళేనండి అంటాం, అవునా? కొన్ని సందర్భాల్లో పిల్లల విషయంలో ఇది సహజమే, ఇది సహజమే, న్యాయం కూడా. అదంతే, జాతి వినండి, దేవుడు కూడా తండ్రిలాగా మనను ప్రేమించే విషయంలో ఇక్కడ కూడా ఒక సహజత్వం ఉంది. కొందరిని ఆయన ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. అది మీకు బైబిలే, నుంచి న్యాయ మాట కాదు, యాకోబు గ్రంథకర్త చెప్పాడు. దేవుడు ప్రేమించే వారి కొరకు, అంటే మిగిలిన వారి సంగతి ఏంటి అనేది ప్రశ్న. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోండి, దేవుడు కొందరిని ఏదో స్పెషల్గా ప్రేమిస్తాడు, అది నిజమే. అందుకనే కొందరిని ఏం చేస్తాడంటే వాక్ ఉపదేశకులుగా ఉంచుతాడు, కొందరిని సూచిక్రియలు చేసేవారిగా చేశాడు, కొంతమందిని ప్రవచనాలు చెప్పేవారిగా చేశాడు అంటాడు. మరి అందరిని ఎందుకు చేయడు? కొందరిని చేశాడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేటాయించాడు, డివైడెడ్. అందుకే నా తండ్రి ఇంటి అందరికీ ఒకే ఇల్లు అని చెప్పలా, అనేకమైనటువంటి డిఫరెంట్ నివాస స్థలాలు, రెసిడెన్సెస్ దేర్ ఈస్ అవైలబుల్ టు అస్. హల్లెలూయా. సో మనం ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నామంటే కొందరిని ప్రేమిస్తాడు. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మనిషిగా కొంత ప్రేమిస్తాడా అంటే పాప
వాళ్ళకి ఏం ఉండదండి, వాళ్ళకి వాళ్ళ లక్కే లక్కు అనుకుందామా? ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళ లక్కే లక్ అండి, కష్టమేం ఉండదండి, అబ్బా దేవుడు కావలసినవి చేస్తాడు అట్లయితే అనుకుందామా? నో, ఇక్కడ చిన్న తేడా ఉంది. సామెతల గ్రంథం గ్రంథంలోకి రండి. ఆయన న్యాయవంతుడండి, ఆయన వెరీ గుడ్ జస్టిస్ ఫర్ ఎవర్. 3:11 రండి. కుమారుడా, దేవుడు ఎవరినో శిక్షిస్తున్నాడంట, నా కుమారుడా నీ మీద శిక్ష వచ్చిందా, కోపం వచ్చిందా, బాధ కలిగించబడుతున్నావా, బాధపడబాక. ఎస్, గద్దించాడని విసుక్కోబాక. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా ప్రేమించు వారికి శిక్ష పడుద్ది. అది ఇక్కడ ఉన్న తేడా. ఇంట్లో ప్రేమిస్తేనేమన్నా అడిగి దెబ్బలు పడవు, ఇది మన నైజం. కానీ దేవుని ప్రేమలు ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే వాళ్ళకి ఏం పడతాయి, దెబ్బలు పడతాయి. ఇప్పుడు యోబును దేవుడు ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు, అందుకే దెబ్బలు పడ్డాయి. నువ్వు అనుకుంటావు ఒక్కొక్కసారి, అయ్యో నాకు కష్టాలు వస్తున్నాయండి, నాకు శోధనలు వస్తున్నాయండి, మన చర్చలు ఇంకెవరికి అట్లా రావట్లేదండి అనుకుంటావు. దేవుడిని ప్రేమిస్తున్నాడు. యు మస్ట్ బిలీవ్ దిస్ టుడే. ప్రేమించేవారిని ఆయన ఏం చేస్తాడు? గద్దిస్తాడు, అవసరమైనప్పుడు శిక్షిస్తాడు. శిక్ష ఉంది, గద్దింపు ఉంది, కొడతాడు, ఆగు, అలా ఓచుకో. కారణం ఏంటి? యాకోబు చెప్పాడు, తన ప్రేమించిన వారి కొరకు దేవుడు జీవ కిరీటమును స్పెషల్గా చేయించాడంట. వాళ్ళకి అది పొందుతావు నువ్వు. అర్థమైందా? శోధన ఎందుకు సహించుకోవాలి? జీవ కిరీటము నీ కొరకు స్పెషల్గా ఉంది. ఏమని పక్కనే ఉన్నటువంటి దానియేలు గారికి, జాషువా గారికి లేదా ఆడది వేరే. మరి నీకేముంది? శుభాన్ని అనుకోవాలి, నేను ఈ కష్టపడుతున్నాను కాబట్టి, బాధపడుతున్నాను కాబట్టి, శ్రమను ఓచుకుంటున్నాను కాబట్టి, నాకు సరిగా ఆరోగ్యం లేదైనా నేను దేవుని బిడ్డగా జీవిస్తున్నాను అని అనుకున్న శుభాన్ని ఏమనుకోవాలంటే, నా కొరకు దానియేలు గారి కంటే, జాషువా కంటే నా కొరకు ఒక స్పెషల్ కిరీటము దేవుడు నా కొరకు పరలోకములో ఉంచాడు. ఇది ఈ విశ్వాసం నీకు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా శోధనను జయిస్తావు. హల్లెలూయా. శోధన జయించినట్లయితే నువ్వేమవుతావు తెలుసా? ప్రకటన గ్రంథం 3:21 క్విక్, నేను జయించి నా తండ్రితో కూడా నేను సింహాసనం మందు కూర్చున్న ప్రకారముగా, ఎస్ జయించిన వాణిని నాతో కూడా నా సింహాసనం మందు అతడు జీవ కిరీటము పెట్టుకుని నాతో కూర్చుంటాడు, నాకు దగ్గరగా కూర్చుంటాడు. హల్లెలూయా. చూశారండి, చర్చిలు ఎంత ప్రార్థన చేసిన దానియేలు గారు, జాషువా గారు వెనకే, యేసు ప్రభు దగ్గర కూర్చునేది శుభానియే. దేర్శువని చెప్పండి, హల్లెలూయా. శోధన సహించాలి, ఓర్చుకోవాలి, భరించాలి, ఆయన విశ్వాసంలో నుంచి తొలగిపోకూడదు. ఇది ఈరోజు మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఈ కుటుంబ సిచ్యువేషన్లో, ఈ చిన్న ఇన్సిడెంట్లో భార్య వచ్చింది, దేవుడు వెళ్ళిపోదాం అంది బయటికి, లేదు లేదమ్మా మనం ఓర్చుకుందాం, ప్రభు మేళ్ళిచ్చాడు అనుభవించాం, పనివారిచ్చాడు సంతోషించాం, ఆస్తిని దీవించాడు ఆనందించి గంతులు వేశాం, మేలు అనుభవించాం. అయితే అదే దేవుడు ఒకవేళ మనం పరీక్షిస్తున్నప్పుడు ఒకవేళ కీడు వస్తే నా దేవుని కోసం మనం సహించుద్దా? ఇది భక్తి మెట్ అంటే. చాలామందికి ఇది ఇష్టం ఉండదండి. దేవుని దగ్గరికి వచ్చామా? రైట్. అన్ని మంచిగా అయిపోవాలండి, అన్ని మంచిగా జరిగిపోవాలండి? నో, అసలు అది భక్తే కాదు, దుర్బీజం అవుతామంట. శ్రమ కానీ కష్టం కానీ నీ జీవితంలో లేకపోతే యు ఆర్ ఏ సిన్నర్. చూసారా, నీవు నీతిమంతుడు కాలేవు. అందుకని ఇది ఒక శిక్షణ అంట మనకి. ఏంటో తెలిసిది? ఒక శిక్షణ. పరలోక రాజ్యంలో నీ కొరకు ఒక ప్రత్యేకమైన కిరీటం ఉంది. అందుకని జీవితంలో కష్టం వచ్చిన ధైర్యం తెచ్చుకోండి. ఒంటరిగా ఉన్నామని దిగులు పడబాకండి. ప్రిల్లరా, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, తగిన సమయంలో నీకు సహాయం చేస్తాడు. నేను ఎన్నో చేస్తున్నానండి, ఎంతో నమ్మకంగా ఉన్నానండి, శోధనలు పోవట్లేదండి. ధైర్యం తెచ్చుకో, విశ్వాసంగా ఉండు, వాటిని జయించు. అది ఓడిపోవద్దు. జయించినటువంటి వాడు అతనికి అదనంగా ఉంది, దేవుని సింహాసనము దగ్గరకు వెళ్ళే అవకాశం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ కూర్చుంటాం కదా, చర్చ అనగానే ఫస్ట్ కూర్చుంటాం.
చూసారా? అట్లాగే ప్రభు వారు ఒకవేళ సింహాసనాసుడై కూర్చుంటే, ప్రజలు కూర్చోవలసి వస్తే, ఈ జయించినటువంటి వాడు ప్రభువుకు దగ్గరగా ఫస్ట్ లైన్లోకి వస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని టచ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన క్రీస్తు విజయం ఛానల్ని ఇతరులకు కూడా షేర్ చేయండి.